వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ భాగస్థులలో రకాలు బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్ నుండి ఈ టాపిక్ ఒక ముఖ్యమైన టాపిక్గా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క భాగస్థుల్లో రకాల గురించి మనం చెప్పుకునే ముందు ఒక్కసారి ఈ భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటో ఒకసారి కొద్దిగా బ్రీఫ్గా మనం చెప్పుకుందాం ఈ భాగస్వామ్య వ్యాపారం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అని చెప్పి మనం చెప్పచ్చు భాగస్వామ్య చట్టంలోని ఈ యొక్క సభ్యులుగానే ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనిష్టంగా ఇద్దరు ఉండొచ్చు గరిష్టంగా బ్యాంకింగ్ వ్యాపారానికి అయితే పది మంది ఇతర వ్యాపారాలకైతే ఇరవై మంది అన్నది ఉండవచ్చు అదేవిధంగా ఒప్పందం అన్నది లిఖిత పూర్వకంగా ఉండొచ్చు లేదంటే మౌఖికంగా కూడా ఉండొచ్చు అయితే ఆన్ రిటర్న్ లిఖిత పూర్వకంగా ఉంటేనే వాళ్ళకి భవిష్యత్తుకి శ్రేయస్కరమైన మనం చెప్పుకోవచ్చును ఈ విధంగా మనం భాగస్వామ్య వ్యాపారాన్ని బ్రీఫ్గా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ భాగస్వామ్య వ్యాపారంలో సభ్యులైనటువంటి భాగస్థులు ఎన్ని రకాలుగా ఉంటారు అన్నది మనం ఇప్పుడు చూసుకుందాం మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిది క్రియాశీలక భాగస్థుడు లేదా యాక్టివ్ పార్ట్నర్ అని మనం చెప్పుకోవచ్చును ఈ భాగస్తుడు అందరికన్నా ఎక్కువ క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు ఎక్కువగా కష్టపడతాడు అన్ని పనులు కూడా తానే నిర్వహిస్తాడు సో ఈ విధంగా ఈ భాగస్వామ్య సంస్థలో ఇతర భాగస్థుల కన్నా అందరికన్నా ఎక్కువ కష్టపడి ఎక్కువ క్రియాశీలకంగా వ్యవహరించే భాగస్థుడినే క్రియాశీలక భాగస్థుడు అని చెప్పి అనడం జరుగుతుంది అయితే అదే సమయంలో ఈ భాగస్థుడు అధికమైన అన్నది ఈ విధంగా నిర్వహించాడు కాబట్టి ఈ విధంగా కష్టపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ లాభాలు ఇచ్చి తీరాలని రూలేమీ లేదు ఇతర భాగస్థులు అంగీకరిస్తే మాత్రం ఇతర భాగస్థులు ఇతను ఎక్కువగా కష్టపడుతున్నాడు ఇతనే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి భావించి అంగీకరిస్తేనే ఇతనికి అత్యధిక లాభాలు ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఏ విధంగా లిఖితపూర్వకంగా లేదా ఏ విధంగా ఉందో ఆ విధమైన లాభాలే ఇతనికి ఇవ్వాల్సిన అవసరం అన్నది ఉంది రెండవది నిద్రాణ భాగస్తులు లేదా స్లీపింగ్ పార్ట్నర్ ఈ యొక్క విచిత్రమైన పార్ట్నర్గా మనం చెప్పుకోవచ్చు పెట్టుబడి పెడతాడే కానీ ఇంకా ఏది కూడా పట్టించుకోవడం అనేది జరగదు వ్యాపారంలో కల్పించుకోడు ఇంకా చెప్పాలంటే ఆ వ్యాపారంలో చేసే ఉద్యోగస్తులకు కూడా ఇతను పార్ట్నర్ అన్న సంగతి కూడా ఎట్టి పశులోనే తెలియదు సో ఇటువంటి పార్ట్నర్ని ఈ యొక్క స్లీపింగ్ పార్ట్నర్ లేదా నిద్రాణ పార్ట్నర్ అని చెప్పి నిద్రాణ భాగస్థలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చును ఇతని అయితే అయినప్పటికీ కూడా ఇతనికి కూడా ఈ రుణ బాధ్యతలోని రేపొద్దున ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే ఆ రుణ బాధ్యతలో ఇతనికి కూడా భాగస్వామ్యం అన్నది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చును సో ఈ విధంగా నిద్రాణ భాగస్థుడు లేదా స్లీపింగ్ పార్ట్నర్ చెప్పుకోవచ్చును మూడోది చూసుకున్నట్లయితే నామమాత్రపు భాగస్థుడు లేదా నామినల్ పార్ట్నర్ అని మనం చెప్పుకోవచ్చును నామమాత్రపు భాగస్థుడు అంటే ఇతను సంస్థ భాగస్వామ్య వ్యాపారంలోని మూలధనం అనేది పెట్టడు భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థులుగా కూడా ఉండడు భాగస్థుడు కాదు మూలధనం పెట్టడు కానీ ఇతని వల్ల ఇతను మా భాగస్థుడు అని చెప్పుకోవడం వల్ల భాగస్వామ్య వ్యాపారానికి మేలు జరుగుతుందని భాగస్థులు భావించి అతను ఒప్పించి ఈ భాగస్వామ్య వ్యాపారంలో ఇతను కూడా ఉన్నాడు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి భాగస్థుడిని నామమాత్రపు భాగస్థుడు అని చెప్పి అనడం జరుగుతుంది సంస్థకు వచ్చేటువంటి ఎటువంటి లాభాల్లోని ఇతనికి సంబంధం అనేది లేదు లాభ నష్టాల సంబంధం లేదు అయినప్పటికీ కూడా పొద్దున్న ఎప్పుడైనా సరే సంస్థ దివాలు తీసినప్పుడు ఇతను కూడా బాగా చెప్పి నమ్మి కొంతమంది ఏదైనా సరే వ్యాపారం చేస్తారు కాబట్టి ఈ యొక్క రుణ బాధ్యతలోనే ఇతనికి కూడా బాధ్యత అన్నది ఉంది రుణం తెరచాల్సిన బాధ్యత అపరిమిత రుణ బాధ్యత ఇతనికి కూడా ఉంది ఒకవేళ ఆ నుంచి ఇతను తప్పించుకోవాలి అనుకుంటే తర్వాత పబ్లిక్ నోటీస్ ఇచ్చి నేను ఈ భాగస్వామ్య ఒప్పందంలో కానీ ఈ భాగస్థులకి నాకు సంబంధం లేదు అని ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తే ఆ ఇచ్చిన మరుక్షణం నుంచి జరగబోయే వాటికి ఈ రుణ బాధ్యత అనేది ఇతనికి ఉండదు సో ఈ విధంగా మనం ఈ యొక్క నామినల్ లేదా నామమాత్ర భాగస్థని గురించి మనం చెప్పుకోవచ్చు ఇక నాలుగవ భాగస్థను చూసుకున్నట్లయితే స్వప్రకటిత భాగస్థుడు ఇతను ఒక రకమైన భాగస్థుడిగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇతను యాక్చువల్గా భాగస్థులతో ఎటువంటి సంబంధం కూడా లేదు భాగస్థులకి కూడా ఇతను భాగస్థులను ప్రకటించుకున్నాడని కూడా తెలియదు తనకు తానే పలానా సంస్థకి భాగస్థుని అని ప్రకటించుకునే భాగస్థుని స్వప్రకటిత అని చెప్పి అనడం జరుగుతుంది అయితే ఇలా ఇతను ప్రకటించుకోవడం వల్ల ఇతడు చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాలు అయినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా ఇతనిదే బాధ్యత రే పొద్దున చట్టపరంగా ఎదుర్కోవాల్సిన బా బాధ్యత ఆ భాగస్వామ్య సంస్థ కెట్టుపశలో ఉండదు ఇతనే రేపు పొద్దున ఎటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడినా లేదా చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడినా లేదంటే ఆ పలుకుబడిని ఉపయోగించి ఏవైనా సరే డబ్బులు తీసుకున్నా ఇటువంటి వాటన్నిటికీ కూడా ఇతనే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చును ఈ విషయం ఇతను భాగస్థునిగా ప్రకటించుకున్న విషయం ఆ భాగస్థులకు తెలిసినప్పుడు వాళ్ళ వెంటనే ఒక నోటీస్ ఇవ్వడం అనేది చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చును ఇక ఇంకొక భాగస్థను మనం చూసుకున్నట్లయితే లాభాలకు పరిమిత భాగస్థుడు అంటే ఈ పేరులోనే ఉందండి అంటే లాభాలు వచ్చినప్పుడు మాత్రమే ఇతనికి సంబంధం నష్టాలు వస్తే ఇతనికి ఎటువంటి సంబంధం కూడా లేదు అంటే వాళ్ళు చేసుకునేటువంటి ఒప్పందం ప్రకారం ఇది ఆధారపడి ఉంటుంది ఇతడి ప్రముఖ వ్యక్తి ఇతని వల్ల మనకు లాభం అనుకున్నప్పుడు మిగతా భాగస్థులు కూడా దీనికి అంగీకరించే ఆస్కారం ఉంది సో ఆ భాగస్వామ్య సంస్థ లాభాలు ఆర్జించినప్పుడు ఇతనికి వస్తుంది అదే నష్టాలు వచ్చినప్పుడు ఇతనికి ఇట్టి పసులు కూడా రాదు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఎప్పుడైనా సరే ఈ సంస్థ దేవాలయ తీసినప్పుడు ఇతనికి కూడా ఈ యొక్క అపరిమిత రుణ బాధ్యత ఉందని మనం చెప్పుకోవచ్చును ఇంకొక భాగస్థని మనం ఒకసారి చూసుకున్నట్లయితే సామీప్య భాగస్థుడు లేదా క్వాసీ పార్ట్నర్ అంటే ఇతను ఆల్రెడీ భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థులతో ఉంటాడు ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా ఈ భాగస్వామ్య వ్యాపారం నుంచి వైదొలుగుతాడు అయినప్పటికీ కూడా ఈ యొక్క భాగస్థుల కోరిక మేరకు ఇంకా భాగస్థుడిగా ఉన్నట్లు బయట ప్రపంచానికి తెలియచేయడానికి ఇతను అంగీకరిస్తాడు అంటే ఇతను ఉన్నట్టు ఉండడం వల్ల మాకు లాభం అనుకుంటే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇతను తను భాగస్థుడిగా ఉన్నట్టు ఉంటాడు కానీ యాక్చువల్గా ఈ సంస్థకు వచ్చేటువంటి లాభాల్లో కానీ నష్టాల్లో కానీ ఇతనికి ఎటువంటి ప్రమేయం కూడా ఉండదు అయినప్పటికీ కూడా ఇతను బాగస్తునిగా భ్రమింపచేస్తున్నాడు కాబట్టి రే పొద్దున్న ఎప్పుడైనా సరే ఈ యొక్క దివాలా తీసినప్పుడు ఈ యొక్క అపరిమిత రుణ బాధ్యతలో ఇతనికి కూడా భాగం ఉంటుందని మనం చెప్పుకోవచ్చును ఇంకొక భాగస్థుని మనం చూసుకున్నట్లయితే మైనర్ బాగస్థుడు మనందరికీ తెలిసిందే పద్దెనిమిది ఏళ్ళు రాక మునుపు ఉన్నటువంటి భాగస్థులని పద్దెనిమిది ఏళ్ళ కన్నా చిన్న వయసు ఉన్నటువంటి భాగస్థులని మైనర్ భాగస్థుడి అని చెప్పి అనడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడా భాగస్వామ్య వ్యాపారంలో చేర్చుకోవచ్చు ఈ సంస్థ యొక్క వచ్చేటువంటి లాభాలని ఈ మైనర్ భాగస్థుడికి ఇవ్వచ్చు అయినప్పటికీ కూడా రేపొద్దున సంస్థకు ఎప్పుడైనా సరే దివాలా తీసినప్పుడు ఈ యొక్క రుణ బాధ్యత అన్నది ఈ యొక్క మైనర్ భాగస్థడికి ఉండదు ఇతనికి కేవలం పరిమిత రుణ బాధ్యత ఉంటుంది అపరిమిత రుణ బాధ్యత అన్నది ఉండదు అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ యొక్క బాగస్తుడి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత తను వైదొలగకుండా ఇంకా ఉంటే అప్పుడు మాత్రం ఈ యొక్క అపరిమిత రుణ బాధ్యత అన్నది ఈ మైనర్ బాగస్తుడి కూడా వర్తింపజేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా భాగస్థుల యొక్క రకాలను మనం చెప్పుకోవచ్చును ఇంకొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్